భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖపై ఈరోజు శార్దల్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా రెండవసారి అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ 6 సంవత్సరాలలో భారతదేశ ప్రతిష్టతను ప్రపంచ స్థాయిలో గర్వించే విధంగా వారు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. వారి నిర్ణయాల ఫలితంగా వారి పనితీరు వల్ల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. దేశంలో దశాబ్దాలుగా ఉన్న అనేక సమస్యలను శాంతియుతంగా పరిష్కరించారు. 370 ఆర్టికల్, రామ జన్మభూమి, త్రిపుల్ తలాక్, కాశ్మీర్ వంటి అనేక సమస్యలను పరిష్కరించారు. ఆర్థికాభివృద్ధిలో దేశం మరింత ముందుకు తీసుకుపోవడానికి వారు కృషి చేస్తున్నారు. వారికి మనమందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ వస్తువులను ప్రోత్సహించడం వల్ల భారతదేశానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందుచేత అందరం స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి. స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వల్ల దేశంలో చిన్న చిన్న స్వదేశీ పరిశ్రమల వల్ల నిరుద్యోగ సమస్యలు కూడా పోయి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఉజ్వల యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, కిసాన్ యోజన లాంటి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చెంది మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వంశీకృష్ణ, అశోక్ ప్యాట, మఠం ఋషికేష్, ప్రమోద్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇవాళ 6వ సంవత్సరం కూడా సెకండ్ టైం కూడా మరీ మంచి మెజారిటీతో 300 సీట్లతో రాజ్యాన్ని మరి సాగేసుకుంటున్నాం అందరికి తెలిసిన విషయాన్ని. అయితే ఈ పార్టీకి చూసుకున్నట్టయితే మనం వేరే ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఎన్నో అవినీతికి, తర్వాత ఏదైతే పక్షపాతానికి, కుటుంబ పాలన అవన్నీ లేదు. 6 సంవత్సరాలు అయితే ఉన్నదో ఇక్కడ ఏమేమి పెన్షన్స్ కానీ రకరకాల మన పథకాలు కానీ ప్రజలకి ఏ విధంగా చేసినాం, రైతులకు కానీ అందరికీ అది చేసినాం. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర శాఖ కానివ్వండి, ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి మనకు పిలుపునిచ్చారు. ఎందుకంటే మనం నా పేరు చెప్పుకుంటేనే కానీ నా పేరు చెప్పుకోలేదు మద్దతు ఇచ్చినందుకు ప్రజలకు అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మనకు మరి గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మన మోడీ గారు సొంతంగా మనకు ఒక లేఖ రాశారు. రోజు మొత్తానికి ఏదైతే భారతీయ జనాలు ప్రజలు ఉన్నారో 130 కోట్ల వరకు జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఒక ప్రధానమంత్రి గారు సొంతంగా నేను గౌరవ ప్రధానమంత్రి పిలుపునేరకు ఆత్మనిర్భర భారత్ లక్ష్య సాధనకై ప్రమాణం చేస్తున్నాను. భారత రాజ్యాంగానికి నిబద్ధుడైన పౌరుడిగా నా కార్యాలను నా కర్తవ్యాలను నిర్వర్తిస్తాను. నేను సమాజంలో జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిస్తాను. నేను దేశంలో స్థానిక ఉత్పత్తుల తయారీలను ప్రోత్సహించడం ఒక మిషన్ తరహాలో చేపడతాను. వీలైనంత వరకు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాను. నేను కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సామాజిక చైతన్యం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను.
భారత్ మాతాకి జై. సందేశాన్ని మరి సమాజానికి అందజేయాల్సిందిగా మరి మనమందరం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్వదేశీ వస్తువులనే స్వదేశీ వస్తువులనే భారత్ మాతాకి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని ఇంటింటికి అందించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండవసారి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ఈ యొక్క సంవత్సరంలో తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, దేశ ప్రగతి కోసం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, మరి దేశ అభివృద్ధి కోసం వారు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నావో వాటన్నిటిని కూడా మరి ప్రతి ఇంటికి కూడా అందించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ బండి సంజయ్ గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా మన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని తీసుకుపోతా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి మనందరూ కూడా తెలుసు ఈ యొక్క 6 సంవత్సరాలలో మరి నరేంద్ర మోడీ గారు గత ఫస్ట్ మొదటి విడుదలలో వచ్చినప్పుడు దేశంలోని పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అదేవిధంగా ఈ దేశానికి ఒక విజనరీ నాయకునిగా మరి ఆ రోజు ఏదైతే వారు ప్రారంభం చేశారో, ఏదైతే ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో దేశంలో ఉన్నటువంటి 11 కోట్ల పైన కుటుంబాలకు ఆ రోజు ఈ యొక్క టాయిలెట్స్ కార్యక్రమం కావచ్చు, లేకపోతే పేద ప్రజలు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 కోట్ల పేద ప్రజలకు ఉజ్వల పథకంతో మరి వాళ్ళందరికీ సిలిండర్లు ఇచ్చినటువంటి పథకం కావచ్చు, అదేవిధంగా మరి దేశంలో ఈ యొక్క విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో మరి ప్రతి ఇంటికి కూడా విద్యుత్ అందించినటువంటి పథకాలు కావచ్చు, వీటి కారణంగానే ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి ఏదైతే COVID-19 కారణంగా మరి అనేక సమస్యలతో ప్రపంచం ఈరోజు సతమతమైన సందర్భంలో మరి భారతదేశంలో మరి ఇంతమంది పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు మనం మరి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి మనందరం కూడా కొంత క్షేమంగా ఉన్నాము అంటే మరి మోదీ గారు యొక్క ఆ రోజు ప్రారంభించినటువంటి శుభ్రత పరిశుభ్రతకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరి ఈ దేశ ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో, భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం, మరి ఆ రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి అందరి యొక్క మనోభావాలను మరి మనసులోకి లెక్కలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను తీసుకొని మరి రామ మందిర నిర్మాణానికి సుగమనం పరచడం, అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగడం, మరి దేశంలో ప్రజలందరూ కూడా స్వాగతించడం అనేది అతి గొప్పమైనటువంటి సంఘటన. అదేవిధంగా జమ్మూ కాశ్మీరు ఏదైతే ఈరోజు స్వయం ప్రతి పేరుతో మరి దేశంలో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదం ఏదైతే సీమాంత తీవ్రవాదం 70 సంవత్సరాలుగా దేశం అతలాకుతున్నటువంటి సందర్భంలో మరి అనేక ప్రభుత్వాలు వచ్చిన 370 ఆర్టికల్ను 35A రద్దు చేయాలని చెప్పేసి మరి రాజ్యాంగంలో ఉన్నా కూడా వాటిని అమలు చేయకుండా 70 సంవత్సరాలుగా తీవ్రవాదంతో నష్టపోయినటువంటి ఈ దేశానికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఈరోజు 370 ఆర్టికల్ను ఎత్తేసి మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలను ఈరోజు లడాక్ కేంద్ర ప్రాంత పాలితంగా మరి దాన్ని ఏర్పాటు చేయడం కారణంగా మరి దేశంలో ఒక సుశాంతిని నెలకొల్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇదే కాకుండా మరి ఏదైతే అఖండ భారతదేశంగా ఉన్నటువంటి భారతదేశం, కొన్ని 1000 సంవత్సరాలు ఉన్నటువంటి భారతదేశం, మరి కొన్ని కారణాలతో వేరుపడ్డటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు, జైనులు, మరి వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క పౌరుల యొక్క మరి వాళ్ళను రక్షించాలి, వాళ్ళకు కూడా ఒక భద్రతను కల్పించాలని చెప్పేసి సిఏ యాక్ట్ను తీసుకొని వచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఒక దేశ పౌరులుగా తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇదే కాకుండా దేశం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కోవిడ్లో ఇబ్బంది పడుతున్న పేద ప్రజల కోసం ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద 20 లక్షల కోట్లతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి
చిన్న మధ్య తరహా పరిశ్రమలను వాటన్నిటిని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులేక వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అనేక రకాలైన సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మనం చూసాం గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 170,000 కోట్ల రూపాయల యొక్క ప్యాకేజీతో నేరుగా ప్రజల యొక్క అకౌంట్లోకి జన్ధన్ అకౌంట్ ద్వారా మరి పిఎం కిసాను యొక్క యోజన ద్వారా కాళ్ళ ద్వారా ప్రజలకు నేరుగా అందించడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం మరి దేశ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా వారి నాయకత్వాన్ని కేవలం దేశమే కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఒక మార్గదర్శనం చూపించేటువంటి నాయకునిగా ఎదిగినందుకు మరి మనందరం కూడా భారతీయులుగా మరి ప్రతి భారతీయుడు గర్వించవలసిన అంశం. మరి ఈ అంశాలతోనే మరి ఇంటింటికి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని తీసుకుపోవాలని చెప్పేసి మరి కార్యకర్తలకు పిలిచివ్వడం జరిగింది. అందుకోసం ప్రజలను అదే కోరుతా ఉన్నాం, అందరినీ కూడా కార్యకర్తలను కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మోదీ గారికి మనందరం కూడా ఈరోజు మోదీ గారు పిలిపిస్తే 130 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా అయితే సహకారం అందించారో లాక్డౌన్ పాటించమంటే 47 రోజులు మరి ప్రజలందరూ క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని పాటించారు. మరి ఒక ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనందరం కూడా వాళ్ళను అప్రిషియేషన్ చేయాలని చప్పట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా అభినందిద్దామని చెప్తే 130 కోట్ల మంది మరి చేతులు కలిసి మరి మోదీ గారి నాయకత్వంలో ముందుకు రావడం అనేది ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని చూస్తున్న సందర్భం. మరి అందుకోసం ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మనమందరం కూడా మరి ఏదైతే మన పరిశ్రమలు ఉన్నాయో మన ఉత్పత్తులు ఉన్నాయో మరి వీటన్నింటినీ కూడా మనమే మనం కొనాలి, మనమే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పేసి పిలిపించారు. ఇంతకుముందు మన ప్రమాణ పత్రంలో మనం ఏ విధంగా అయితే స్వదేశీ విధానం ఏదైతుందో మరి ఈ దేశానికి శరణ్యం, మరి ప్రతి దేశానికి కూడా శరణ్యం ఏంటంటే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరగాలంటే స్వదేశీ విధానాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి మరి మనందరం కూడా ప్రజలందరం కూడా మన యొక్క స్వదేశీ విధానం అంటే మరి మన యొక్క వస్తువులను కొనుక్కోవడం, ఈ దేశంలో స్థానికంగా ఏదైతుందో అంటే లోకల్ ఫోకల్ అదేవిధంగా ఇంటర్నేషనల్ అయిపోతుందని చెప్పేసి ఏదైతే మోదీ గారు చెప్పారో ఏ వస్తువు అయినా కూడా మరి ప్రారంభం లోకల్ నుంచి ఆదరణ వచ్చినప్పుడే, ఆ దేశంలో ఆదరణ వచ్చినప్పుడే మరి ప్రపంచానికి కూడా మనం దీన్ని పంపించేటటువంటి స్థాయికి పోగలుగుతాం. కాబట్టి మరి ఈ యొక్క స్థానిక ఉత్పత్తులను మనందరం కూడా ప్రోత్సహించాలి, స్థానికంగా ఉన్నటువంటి వాటిని వాడాలి. స్వదేశీ విధానం ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే పిలిపించి స్వతంత్ర పోరాటంలో దేశ ప్రజలందరినీ కూడా ఒక ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళీ దేశం కూడా తిరిగి అభివృద్ధికి రావాలంటే స్వదేశీ విధానం అని చెప్పేసి మరి మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో వీటినన్నింటినీ కూడా మనం తీసుకుపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు. మరి కోవిడ్లో అందరం కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజలను అందరినీ కూడా ఇంకా దీని మీద ఈ యొక్క మహమ్మారి మీద మనం అందరం కూడా పోరాటం చేయాల్సి ఉంది. కాబట్టి మరి వాటి యొక్క జాగ్రత్తలు పాల్గొంటూ మరి ఇంటింటిలో ఉన్నటువంటి మరి ప్రతి ఇంటికి కూడా మోడీ సందేశాన్ని తీసుకెళ్దామని చెప్పేసి మరి అందరిని కోరుకుంటూ మరి ఈ యొక్క మనందరం కూడా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం ఈ యొక్క అంటే ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈ దేశం ఎదిగే విధంగా ప్రతి భారతీయుడు ఈ యొక్క కళ ఏదిందో ఆ కళ సహకారం కోసం మనందరం కూడా ప్రయత్నిద్దామని చెప్పేసి అందరిని కోరుకుంటూ ముగిస్తున్నాను. భరత్ మాతాకి, భరత్ మాతాకి.